ఏంట్రా అబ్బాయి జబర్దస్త్ రేష్మిలాగా ఎవరికి అర్థం కాకుండా అలా జెట్ స్పీడ్లో మాట్లాడుతున్నావు? ఓహోరి నా ఎర్రి బాబా, ఇది జీబ్రిష్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను నీకు జీబ్రిష్ లాంగ్వేజ్ లో నమస్తే పెట్టానన్నమాట. అతి తెలివి అబ్బాయి, అదేదో భాషలో నాకు నమస్తే చెప్పావా? అది నమస్తే చెప్పినట్టు లేదురా. నా నవరంధ్రాల్లోనూ గొడ్డుకారం పోసి గట్టి లాఠీతో కొడతా అన్నట్టుందిరా అబ్బాయి. అది సరే గాని అలా పెళ్లికెళ్ళొద్దాం పదరా. పెళ్లికి బాబాయ్ నీదా? ఆ మాట గట్టిగానకరా అబ్బాయి, నీ పిన్ని గాని ఆ మాట విన్నదంటే నా వీపు అయిపోతుంది సాకిరేవు బండ. ఆ తర్వాత నా బతుకు రచ్చబండని కూరగాయల మార్కెట్ కెళ్ళి కూరగాయల ధర విని కడుపులో నేర్చుంటా ఏడిపోయింది బాబాయ్. ఊరుకో అచ్చరే గాని పెళ్ళెవరిది? దూరపు చుట్టానిదిలే పెళ్ళి. ఎంత దూరం? మా మేనత్త గారి బాబాయ్ గారి వేలు విడిచిన మేనమావ గారి కొడుకత్త గారి మనవడి. ఓ నా ఎర్రి బాబాయ్, నేను అడిగింది ఆ దూరం గురించి కాదు, పెళ్లి మంటపం ఎంత దూరం అని. అదే, అది ఇక్కడ చాలా దగ్గర్రా, బైపాస్ రోడ్లో కృష్ణ ఫంక్షన్ హాల్ లేదు. ఇంతకీ పెళ్లి ఆడమ్మాయిదా మగబ్బాయిదా? అదేంట్రా, నరేంద్ర మోడీ విదేశాల్లో ఎక్కువగా ఉంటాడా లేక మన దేశంలో ఉంటాడా అన్నట్లు అర్థం పర్థం లేకుండా అమాయకంగా అడుగుతున్నావు. ఆడామగ కలిస్తేనే కదరా పెళ్ళి. మోదీ గారు ఎక్కువ విదేశాల్లోనే ఉంటాడని, రోజుకి 16 డ్రెస్సులు మారుస్తాడని, మైక్ పట్టుకుంటే గంటలు గంటలు వాయించి వదిలి పెడతాడని, పేపర్ లో పాస్ పోసుకునే వాడికి కూడా తెలుసు బాబాయ్. ఆ ఎగస్ట్రా జబర్దస్త్ వాళ్ళలాగా ఆటో పంచులు బంద్ చేయరా అబ్బాయి, అసలు మ్యాటర్లోకి రారా. అవతల మన ఆటో వాడు వెయిటింగ్ లో ఉన్నాడు, మనం గాని తొందరగా పోలేకపోయామనుకో వాడేస్తాడు మనిద్దరికి పంచ్. ఇందాక నేనేసింది కాదు బాబాయ్, ఇది అసలైన ఆటో పంచ్. ఈ మధ్య పెళ్లిళ్ళు ఆడమ్మాయిలకి తొందరగా అవుతున్నాయి కదా, మగవాళ్ళకి తొందరగా కావటం లేదు కదా, అందుకే పెళ్లి ఆడమ్మాయిదా మగబ్బాయిదా అని అడిగా. శభాషురా అబ్బాయి, ఇచ్చట మూత్రం పోయిరాదన్న గోడకి మనం పాసు పోసినంత వాస్తవంగా భలే కరెక్ట్గా చెప్పావురా అబ్బాయి. అసరే బాబాయ్, మూత్రం అంటే గుర్తొచ్చింది, అమెరికాలో బయట పాస్ పోసామో లేదో వెంటనే పోలీసులు వచ్చి పట్టుకుంటారా అంటే నిజమేనా? అవునరా అబ్బాయి, అమెరికాలో బయట పాసు పోయటానికి అలా జిప్పు తీసామో లేదో ఇలా పోలీసులు వచ్చి పట్టుకుంటారంట అబ్బాయ్. అదేంటి బాబాయ్, మన ఇండియాలో మనది మనమే పట్టుకుంటాంగా. అవునవును, అందుకే ఇండియానే బెస్ట్, అమెరికా కలిసే వరస్ట్. అవును, అమెరికాలో అంతే, అమెరికాలో అంతే.